స్వాగతం. నేను మియామణి. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. కుప్పంలో రెండవ రోజు పర్యటనలో భాగంగా ఓటీఎస్ కట్టవద్దని పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ ఆఫీస్ నందు ఓటీఎస్ పై అవగాహన కల్పించిన జిల్లా రెవెన్యూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన హిమబిందు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని రాజా పబ్లిక్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సచివాలయంలో రిజిస్టర్ చేస్తే చెల్లదని ఆ పేపర్లు నాలుగు తీసుకోవడానికి కూడా పనిచేయవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం మండలం చందన్ గ్రామంలో నిర్వహించిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎవరు ఓటీఎస్ కట్టవద్దని భయపెడితే భయపడవద్దని పిలుపునిచ్చారు. తాను రిజిస్టర్ ఆఫీస్ లో ఇంటి పట్టాలను రిజిస్టర్ చేసి ఇస్తానని ప్రకటించారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి రంగుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలను బాగుపరచాలని లేదని తప్పుబట్టారు. చేతకాని ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఒక చీడ పురుగ్గా తయారైపోయాడు జగన్ రెడ్డి. విభజన వల్ల నష్టపోయాం, అవునా కాదా? బాగా నష్టపోయాం. విభజన కంటే జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టింది, సర్వనాశనం అయిపోయింది. వ్యవస్థలు మొత్తం డిస్ట్రాయ్ చేశాడు. అందుకే అన్నాను, జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు. మంచి చేయడం తెలియదు, చెడు తీయడం బాగా తెలిసిన వాడు. ఆ విధంగా మీరు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేద ప్రజల పైన దాడులు చేయడం, పేదల ద్రోహిగా మిగిలిపోవడం. ఎవరైనా వస్తే 10 మందికి సహాయపడే విధంగా ఉండాలి ప్రభుత్వం అంటే. సగం చాలా మంది అసహించుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ కొండే రైతులు, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విత్తనం మొదలుకొని కొనుగోలు వరకు మొత్తం దగా. మైక్రో డ్రిప్ ఇరిగేషన్ లేదు, మనం పండించిన పంట కొనేవాళ్ళు లేడు. ఎక్కడ చూసినా రైతుకి అన్ని అన్యాయాలే. మా ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టా. రూపాయి రూపాయి పొదుపు చేయమన్నా 90 లక్షల మంది సభ్యుల్ని చేర్చా. ఒక్కొక్కరికి 14-19లో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశా. ఏమమ్మా మీ డబ్బులు కొట్టేస్తున్నాడు జగన్ రెడ్డి ఇప్పుడు. అభయ హస్తం ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇంకా మీకు పింఛన్ రాదు. అది పోయింది, ఇంకో పక్కన 10,000 రూపాయలు కట్టమని మిమ్మల్ని బలవంతం చేస్తున్నాడు. ఓటీఎస్ కింద ఎవరికైనా ఓటీఎస్ ఇస్తే అది చల్లదు. అది జగన్ రెడ్డి బినామీ తప్ప, బోగస్ తప్ప ఇంకోటి కాదు. ఎన్టీ రామారావు ఇల్లు ఇచ్చాడు, నేను ఇల్లు ఇచ్చా. జగన్ రెడ్డి వచ్చి ఓటీఎస్ అని 10,000 అడుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఒక మాట చెప్పండి, మీరు ఇల్లు కట్టించారా లేకపోతే పట్టా ఇచ్చారా, మీకు సంబంధం ఏంటి? శ్రీకాళహస్తి ఎంపీడీఓ ఆఫీస్ నందు ఓటీఎస్ పై అవగాహన సదస్సును జిల్లా రెవెన్యూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక ఎంఆర్ఓను విఆర్ఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ జరీనా బేగం, ఎంపీడీఓ నరసింహమూర్తి, హౌసింగ్ ఏఈ అలీ, మండల గ్రామ పంచాయతీ విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని ఇల్లు కట్టుకుంటాం, ఏ కట్టకపోయినా సరే మనం ఒక ఈఎంఐ కట్టకపోతే ఒప్పుకుంటారా? ఒక 4-5 ఈఎంఐలు చూస్తాడు, కట్టకపోతే డిఫాల్ట్ కింద బుక్ చేసి ఫ్యూచర్ లో లోన్ లేకుండా చేసి ఒక సివిల్ కోర్ట్ లో సూట్ వేసి శాలరీ రికవరీ పెట్టించుకుంటారు. సూర్యుడి సంతకం పెట్టిన శాలరీ కూడా రికవరీ అవుతుంది. సో అంత ఇదిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కాబట్టి ప్రజలు కాబట్టి కొంత హ్యుమానిటేరియన్ కింద ఇన్ని రోజులు వాడకుండా వచ్చే ఉన్నా కూడా అలా వదిలేశారు. బట్ ఏదో రోజు లెక్క పెరాల్సిందే కదా, ఏదో రోజు ప్రభుత్వానికి ఉన్న బాకీని మన లోన్ తీసుకున్న కట్టాలి కదా. అలా కట్టాలంటే గవర్నమెంట్ ఒక ఆలోచన చేసింది. ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళా మనం వడ్డీ మొదలైన చేసి కట్టమంటే ఇబ్బందికరంగా ఉంటుంది.
అలా చెప్పి వదిలేయలేము. ప్రభుత్వానికి బాకీ ఉంది కాబట్టి ఒక వన్ టైం సింగిల్ పేమెంట్ సెటిల్మెంట్ కింద ఎంత బాకీ ఉన్నా సరే ఒక 10,000 రూపాయలు కట్టించుకొని మిగతా అమౌంట్ అంతా కూడా మాఫీ చేస్తాము అని ఒక డెసిషన్ తీసుకుంది. ఇది క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పాలి, మీరు ప్రభుత్వానికి డబ్బులు మీరు కట్టట్లేదు, మీరు బాకీ పడిన ప్రభుత్వానికి బాకీ పడినటువంటి సొమ్ము తిరిగి చెల్లించలేరు కాబట్టి బాకీ మొత్తం మాఫీ చేస్తా ఉంది ప్రభుత్వము. కేవలం 10,000 రూపాయలు మాత్రమే వన్ టైం సెటిల్మెంట్ కట్టాలి అనే మెసేజ్ పోవాలి అనే పోయింది. బట్ చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది అలా కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయిస్తారంట, మీరు 10,000 కట్టాలంట అని చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, మా ఇంట్లో మేము సంసారం ఉంటే మా ఇంటికి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసేది అని అనుకుంటారు. వాస్తవంగా ప్రభుత్వము ఒక హౌస్ పట్టా డెబిట్ పట్టా ఇచ్చి దాంట్లో లోన్ ఇచ్చి ఇల్లు కట్టిన తర్వాత అతని ఓన్లీ నివాస యోగ్యత మాత్రమే ఉంటుంది, స్వతంత్రంగా యజమాని హక్కులు ఉండవు. ఖచ్చితంగా డీకేటీ పట్టా తీసుకుని పోయి మనకు సబ్జిస్టాల్సి పోతే ఇది డీకేటీ పట్టా రిజిస్టర్ చేయలేనే అంటారు. ఆ విషయం వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా హిమబిందు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హిమబిందు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ను ప్రతి ఒక్క మహిళ వారి వారి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో దిశ యాప్ ద్వారా త్వరితగతిన రక్షణ పొందేలా సహాయపడుతుందని వివరించారు. అలానే చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో పరిధిలో ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, పేకాట, గంజాయి సేవించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఉంటే 100 నంబర్కి కాల్ చేసి వారికి ఫిర్యాదు చేసిన ఎడల వెంటనే చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది ఇలాంటి వ్యక్తులపై నిఘా పెంచాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని రాజా పబ్లిక్ స్కూల్లో 900 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదిగారు. నేడు కరస్పాండెంట్ పట్నాల సూర్యప్రకాశ్రావు ప్రిన్సిపల్ దమ నాగలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులంతా ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. భోగి, కనుమ, సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక సాంప్రదాయ వస్త్రధారణతో స్కూల్ ప్రాంగణంలో భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు అందరినీ ఆకట్టుకునే విధంగా 40 మంది టీచర్లతో సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. 2022 సంక్రాంతి సంబరాలను చాలా గణనీయంగా మహోత్సవంగా మేము ఇక్కడ జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సంక్రాంతి సంబరాలు విశేషంగా నిర్వహిస్తాం. విశేష వేషధారణ, భోగుబళ్ళు పోయడం చిన్నపిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్సెస్తో అందరినీ కూడా ఇక్కడ ఆకట్టుకునేలా చేస్తాం. అదేవిధంగా గత 2 సంవత్సరాలు మనం ఎంతో డిప్రెషన్లో ఉన్నాం. ఈ సంవత్సరం విద్యార్థులకి, టీచర్లకి అందరికీ ఒక బూస్ట్ కింద వచ్చి సంక్రాంతి సంబరాలను ఎంతో గణనీయంగా జరుపుకున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించాము. 2022 సంవత్సరానికి గాను సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించాము. మరియు 2019, 2020, 2021 3 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాము అన్ని రకాలుగాను. కానీ ఈ 2022 సంక్రాంతి సంబరాలతో మన హ్యాపీగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సాంప్రదాయ పండుగలను ప్రోత్సహించే ఉద్దేశంతో యువత చెడు వ్యసనాలు పట్టకుండా ఉండేందుకు క్రీడల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ చిన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా గంగవరం ఎస్ఐ చిన్నబాబు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు ఏజెన్సీలో గిరిజన యువతకు క్రీడా పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆడకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బేబీ రత్నం, ఎంపీపీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గంగాదేవి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ జిలాని, పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ వివి రమణ, కానిస్టేబుల్ వీరబాబు, సందు వీరబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గంగవరం ఆశ్రమ పాఠశాలలో మన గౌరవ ఎస్పీ గారు ఎం రవీంద్రనాథ్ బాబు గారు యొక్క ఆదేశాల మేరకు మహిళల కోసం కనెక్ట్ చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవర సంక్రాంతి అనగానే అందరికీ కోడి పందాలు ఇవి గుర్తొస్తాయండి. సో పబ్లిక్ ప్రజలు అటు వెళ్ళకుండా
మన సాంప్రదాయ పండగల మన జిల్లా మొత్తం ఒక జాయింట్ యాక్షన్ టీమ్ మన కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు కండక్ట్ చేసి లోకల్ గా మన ట్రెడిషనల్ సంక్రాంతిని ప్రోత్సహించాలని డిసిషన్ తీసుకున్నాం. ఆ దానిలో భాగంగానే మన ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు నేను కూడా రావడం జరిగింది. ప్రతి మండలికి వెళ్ళి దీన్ని పాడిన నేరమగును అట్టి వారితో చట్టరీత్యా చర్య తీసుకునగలను చట్టరీత్యా చర్య తీసుకునగలను. ఎవరైనా కోడి పందాలు నిర్వహించిన కోడి పందాల ఆటలు చేసిన స్థలం ఇచ్చి పందాలు ప్రోత్సహించిన సకల స్థలం ఎన్నారులపై చట్టరీత్యా వేమూరు మండలంలోని వరాహపురం గ్రామంలో గత నెల 22న అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎల్లమట్టి చిట్టిబాబు బోరిల్లు అలాగే గేదెల చావడి అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు బట్టిప్రోలు మండలం పల్లెకొర గ్రామానికి చెందిన కైతేపల్లి శాలెం రాజు తన గ్రేస్ ఫౌండేషన్ తరఫున ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు 100,000 రూపాయలు విలువ చేసే బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, మంచాలు, వంట సామాగ్రి, కుటుంబ సభ్యులందరికీ దుస్తులు, 10,000 రూపాయల నగదు శాలెం రాజు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న వాక్యాలను దృష్టిలో పెట్టుకుని పేదలకు మానవత దృక్పథంతో గ్రేస్ ఫౌండేషన్ తరఫున ఆదుకుంటున్నామని తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దయాగుణంతో మెలగాలని మా గ్రేస్ ఫౌండేషన్ తరఫున నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు గత 10 ఏళ్లుగా ఆర్థికంగా వందలాది మందిని ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేమూరు మండలానికి చెందిన వరహాపుర గ్రామంలో ఒక మన దళిత వాడలో ఒక ఇల్లు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయిందని మన సన్నిహితులైన బట్టిప్రోలకు సంబంధించి ఎంపీపీ సలీం ద్వారా నాకు విషయం తెలుసుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుండి మా బావమరిది శ్యాము తిరుపతి బాబు ద్వారా ఈ విషయం తెలుసుకుని వీళ్ళకి ఏం నీడింగ్ ఉన్నాయో వస్తువులు కనుక్కుని వీళ్ళందరికీ సహాయం చేయడానికి గ్రేస్ ఫౌండేషన్ ట్రస్ట్ మేము ట్రస్టు యాక్చువల్గా ఉండేది హైదరాబాదు మా సొంత ఊరు పల్లికోన. మన సరే పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఇట్లా జరిగితే మా చేత నేను సహాయం చేయాలని మేము వచ్చి చేస్తూ ఉన్నాము. గతంలో ఎడూరులో జరిగింది అక్కడ వచ్చి మా చేత నేను సహాయం ఇట్లాగే చేసి వెళ్ళాము. ఇప్పుడు ఇది కూడా మా దృష్టికి వచ్చింది మేము చేసాము ఇచ్చాము వెళ్ళిపోయామని కాకోకుండా దేవుడి చిత్తం అయితే మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా రవి విషయంలో ఏదన్నా ఫ్యూచర్ జాబ్ కానీ ఏదన్నా అవసరం ఉంటే నా తరపున నేను ఎంత చేయాలో అంత చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యూత్ సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ లో గల ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్స్పెక్టర్ కేవీ రమణమూర్తి, సచివాలయ సెక్రటరీలు, సూపర్వైజర్లు, వార్డు సూపర్వైజర్లు, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ దగ్గర ఏదైనా చెత్త స్టార్ట్ అయింది మన ఇంట్లో నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది ఇంట్లో నుంచి ఎప్పటికైనా అది అది మీరు చేసినప్పుడు అది అటమే రోజులు పోవాలంటే కాలంలో పోవాలంటే మన ఊరికి పోవాలంటే మీరు చెప్పాలి కాబట్టి అన్ని పిల్లలు మీరు తెలుసుకొని చెప్పండి. తడి చెత్త పొడి చెత్త హజార్డస్ ప్రమాదకరమైన చెత్తను వేరు చేయాలంటే ఏం చేయాలి? ముందు మీ ఇంట్లో మీరు సెపరేట్ చేయాలి. అలా ఇంట్లో కూడా మీకు సెపరేట్ డస్ట్బిన్స్ ఉండాలి, అర్థమైందా? సో హౌస్ హోల్డ్ వేస్ట్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ అంతా తడి చెత్త కింద వస్తుంది. సో ఆ తడి చెత్తని ఒక విడిగా ఒక డస్ట్బిన్ పెట్టాలి. అలాగే డ్రై వేస్ట్ వస్తుంది, రెగ్యులర్ పేపర్స్ అలాంటివన్నీ కూడా విడిగా ఒక డస్ట్బిన్లో కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈజీగా డిస్పోజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నీ మిక్స్ చేసేస్తే మళ్ళీ సెపరేషన్ కష్టం కదా. సో ఇంట్లో ప్రతి ఒక్కరు ఇనిషియేట్ తీసుకుని ఇంట్లో కలెక్ట్ చేయడమే సపరేట్గా కలెక్ట్ చేయాలి. చేద్దాం, వేరు చేద్దాం, సాధిద్దాం, 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 నెక్స్ట్ నిషేధిద్దాం, 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 కాపాడుదాం, 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 కాపాడుదాం,
చిత్తూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ మహిళా మోక్ష అధ్యక్షురాలు నీతి చౌదరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు పోషక అభియాన్ అనే కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తామని తెలిపారు. చిన్నపిల్లల ఎదుగుదలకు మంచి ఆహారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పిల్లల తల్లిదండ్రులకు సిబ్బందికి అవగాహన కల్పిస్తామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పోషణ్ అభియాన్ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో ఉండే అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి అక్కడ పిల్లలకి సరైన పోషణ లభిస్తుందా లేదా పోషణ పెడుతున్నారా లేదా అనే దాన్ని మేము ఖచ్చితంగా ప్రతిరోజు 8 నుంచి 14 తేదీలో విజిట్ చేసి అది కార్యక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అనేది పరిశీలిస్తాము. ఇది 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న పోషణ అభియాన్ అండి. దీనిలో రాష్ట్ర పార్టీకి ఏమాత్రం ఇది లేదు. కాబట్టి మేము అక్కడికి వచ్చి పిల్లలు హెల్తీగా ఉన్నారా లేదా, ఇది హెల్తీ చైల్డ్ హెల్తీ బాయ్ హెల్తీ గర్ల్ అనే ఒక కార్యక్రమం ద్వారా మేము మీ ముందుకు వస్తున్నాము. ఇది మహిళా మోర్చా దీనిలో ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ రానున్న 2024లో బీజేపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. దానికి మేము 100% కృషి చేస్తాము. జిల్లాలోని మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ముందుకు వస్తున్నారు. భారతీయ ఇప్పుడు రెండు పార్టీలని చూసేసారు, తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇంకా బీజేపీ పార్టీ అండి. ఖచ్చితంగా 2024లో బీజేపీ జెండా రెపరెపలాడుతుంది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం స్థానిక సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధికి సంబంధించి జరిగిన కమిటీ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మౌలిక వసతులను పరిశీలించారు. రోగులను తమ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మడివరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలానే జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులతో మాట్లాడి వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్, ఎంపీపీ కోల గంగాభవాని బాబ్జీ, రాష్ట్ర వైసీపీ పంచాయతీ రాజ్ కార్యదర్శి పెన్మాత్స చిట్టిరాజు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డయానా, డాక్టర్ అనిల్ కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిహెచ్సికి సంబంధించి హెచ్విఎస్ మీటింగ్ ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముమ్మడివరం సంబంధించి ఏదైతే మనకి సిహెచ్సి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సఫిషియెంట్గా ఉన్న స్టాఫ్ కొరత వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా మా దృష్టికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ గైనిక్ కోడ్ చాలా అవసరం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే పక్కన ఉన్న సిహెచ్సి మనకి తీపత్తపల్లి పక్క మండలం నుంచి ఆవిడ 3 రోజులు ఇక్కడ మనకి షిఫ్ట్లో ఇక్కడ చేస్తున్నారు. అయినా ఇక్కడ ఖచ్చితంగా ఒక గైనిక్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మందికి సేవలు మనం ఇచ్చే అవకాశం ఈ హాస్పిటల్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని నేను పై అధికారులతో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా ఇక్కడ గైనిక్ డాక్టర్ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. అట్లాగే ఇక్కడ ఉన్న స్థానిక చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్గా ఏదైతే ఇక్కడ శానిటైజేషన్కి సంబంధించి కానీ అలాగే ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా కొన్ని కావాలని అడిగారు. అవి డెఫినెట్గా ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా మనకున్న కంపెనీల ద్వారా కూడా ఆ ఎక్విప్మెంట్ని మేము గ్యాదర్ చేసి హాస్పిటల్కి ఇస్తామని ఇవాళ హాస్పిటల్కి మేము భరోసా ఇచ్చాం. డెఫినెట్గా ప్రభుత్వం ఇవాళ ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో వైద్య రంగానికి అత్యంత పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఉన్న ఒకరికి కూడా మంచి వైద్య సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ హాస్పిటల్కి సంబంధించి వైద్యులు పనిచేస్తున్నారు. మేము కూడా ఆ దిశగా మీరు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం. శ్రీకాళహస్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలనందు నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు. కళాశాలలోని విద్యార్థులతో కలిసి భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు వేసి కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మరియు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దీన్ దయాల్, మహిళా టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర శక్తి సన్నిధిలోని తెలుగు గంగా కాలనీలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఈరోజు అందరికీ నమస్కారం. ఈ రోజున మా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పట్నంలో మహిళా డిగ్రీ కాలేజ్ సంక్రాంతి సంబరాలు చేయటం జరుగుతోంది. ప్రిన్సిపల్ గారు అయితేనేమి, టీచర్స్ అయితేనేమి చాలా ఘనంగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
సంక్రాంతి సంబరాలు ముందుగానే వచ్చినట్టు ఫీలింగ్ తీసుకొచ్చారు. చాలా గేమ్స్తో పాటు మన సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకునే విలువలు కూడా చూపిస్తున్నారు పిల్లలకి. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వచ్చే రోజు జనరేషన్స్కి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా తెలియకుండా పోతుంది. అలాంటిది ఈరోజు కాలేజీలోనే మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లలతో మంచిగా ఆటలు పాటలు అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితేనేమి, గేమ్స్ అయితేనేమి, ఇంకా ఈరోజు నన్ను కూడా వీళ్ళతో పాటు డాన్స్ వేయించేశారు, అంత బాగా చేశారు. అండ్ ముందుగానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, ఇంకా కాలేజ్ ప్రిన్సిపల్ గారి తరఫున కూడా అండ్ వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. చాలా రోజు తర్వాత మా కాలేజ్ డేస్ మాకు గుర్తు తెచ్చినందుకు. సంక్రీన్ సీఈఓ శృతి తన తండ్రి సూర్యనారాయణ పేరు మీద సూర్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో విశాఖలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు 32వ వార్డ్ కార్పొరేటర్ కంతుల నాగరాజు తెలిపారు. జనవరి 9న మహిళలకు రంగోలీ, అలాగే పిండి వంటల పోటీలు మరియు పిల్లలకు సాంప్రదాయ దుస్తుల పోటీలు, జనవరి 10న కూరగాయలతో వివిధ ఆకృతుల ఎగ్జిబిషన్, సెల్ఫీ కాంటెస్ట్, జనవరి 11న సంక్రాంతి మహాలక్ష్మి కాంటెస్ట్, గాలి పతంగుల పండుగ మరియు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ చక్కటి కార్యక్రమానికి ఈవెంట్ మేనేజ్మెంట్ వీరమామ చేస్తున్నారని, పండుగను అందరూ సంతోషంగా కోవిడ్ నిబంధనలతో చేసుకుందామని శృతి పిలుపునిచ్చారు. సంక్రాంతి సందర్భంగా పండుగ వాతావరణాన్ని ఈ కోవిడ్ సమయంలో నియమ నిబంధనలు పాటిస్తూ ముందుగానే సంక్రాంతి జరుపుకునే విధంగా వీరమామ మేనేజ్మెంట్ వాళ్ళు సహాయంతో మీ ముందుకి సంక్రాంతి విశాఖ సంక్రాంతి సంబరాలు అని మీ ముందుకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి రోచర్ ఆవిష్కరణ మన శ్రీ పందుల నాగరాజు గారి చేతుల మీదుగా చేయడం గురించి, మరియు దీని గురించి పబ్లిక్ ఎటువంటి విధంగా ఏ విధంగా వెళ్తే మా ప్రోగ్రామ్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తారో మీ మీడియా ప్రతినిధుల ద్వారా ముందుకు జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. డిజైన్ చేయడంలో శృతి గారు ఎప్పుడు కూడా ముందు చూపుతో ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, 10 మంది దగ్గర 10 మందికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో మరి ఈ మధ్యనే మన బీచ్ రోడ్లో కూడా ఎగ్జిబిషన్ చాలా పెద్ద భారీ ఎత్తులో ఎగ్జిబిషన్ గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. అందులో మరి కేక్ షో కూడా చాలా భారీగా ఓపెన్ చేయడం జరిగింది. మరి పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేశారు. చాలా బాగా మరి ప్రజల్లోకి వెళ్ళింది. మరి అలానే ఇప్పుడు ప్రత్యేకించి సంక్రాంతి సంబరాలు అనేసి సన్గ్రీన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మన ఉమెన్స్ కాలేజీ ఆపోజిట్లో ఉన్నటువంటి జైల్ రోడ్ బ్యాక్ సైడ్ అక్కడ మరి 3 రోజుల పాటు 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మరి అతి వైభవంగా మరి ఎప్పుడు కూడా మనం కన్ని విని ఎరిగిన రీతిలో మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేస్తున్నారు శృతి గారు. మరి సంస్కృతి సాంప్రదాయాలకి మరి పట్టుకొమ్మైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మరి ప్రత్యేకించి టూరిజంగా ఎంతో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో మరి ప్రత్యేకించి మరి 3 రోజులు చేయడం సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్, అది ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నది. అలాగే మరి ప్రత్యేకించి అందులో రంగవల్లులు కానివ్వండి, తర్వాత ఫ్యాషన్ షో కానివ్వండి, తర్వాత వంటల కార్యక్రమం కానివ్వండి, తర్వాత ఈ నెక్స్ట్ వేరే రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టారు అందరికీ అందుబాటులో, అందరికీ అనుకూలంగా మరి అలాగే కోవిడ్ తాలూకా నిబంధనలు కూడా పాటిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలో 2వ రోజు పర్యటనలో భాగంగా ఓటీఎస్ కట్టవద్దని పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ ఆఫీస్ నందు ఓటీఎస్ పై అవగాహన కల్పించిన జిల్లా రెవెన్యూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన హిమబిందు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని రాజు పబ్లిక్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఈ వార్తలు ఎంతో సమస్త మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.